हाय फ्रेंड्स, वेलकम टू धनो टेक इन तेलुगु। फ्रेंड्स, ఈరోజు జాబ్ వేకెన్సీస్ ఏమ ఉన్నాయో ఒకసారి చూద్దాం। ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అట్లాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి అరవింద ఫార్మలో ప్రాసెస్ ఆర్ఎండ్లో జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, డిసిగ్నేషన్స్ అవన్నీ ఒకసారి చూద్దాం। వి ఆర్ హైరింగ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ క్యాండిడేట్స్ విత్ 2 to 6 years experience in API process R&D department। దీనిలో ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట। API process R&D డిపార్ట్మెంట్లో 2 to 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతుండ్రు। డిసిగ్నేషన్ రీసెర్చ్ అసోసియేట్, ఓకేనా। జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాం। డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రాసెస్ R&D, రోల్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్. క్వాలిఫికేషన్ ఎంఎస్సీ అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years అడుగుతున్నారు। జాబ్ లొకేషన్ హైదరాబాద్లో। స్కిల్ సెట్ వచ్చేసి సింథసిస్ ఆఫ్ ఏపీఐస్ అండ్ ఇంప్యూరిటీస్, ఎన్ఎంఆర్ న్యూ ప్రాసెస్ డెవలప్మెంట్, ఓకేనా। ఇవి అడుగుతున్నారు స్కిల్ సెట్. తర్వాత రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం ఒకసారి। ఫస్ట్ వచ్చేసి కండక్ట్ లిటరేచర్ రీసెర్చ్ టు సపోర్ట్ ప్రాజెక్ట్, క్యారీ అవుట్ ఎక్స్పెరిమెంట్ టు సపోర్ట్ ప్రాసెస్ ఫెసిలిటీ అండ్ ఆప్టిమైజేషన్ స్టడీ. తర్వాత వచ్చేసి ఇంప్యూరిటీస్ సింథసిస్ అండ్ దేర్ క్యారెక్టరైజేషన్ యూజింగ్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్, ఓకేనా। రెస్పాన్సిబుల్ ఫర్ ల్యాబ్ వ్యాలిడేషన్స్, క్యాలిబ్రేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ యాజ్ అసైన్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఓకేనా। ఇవన్నీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఓకేనా। ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చిండ్రు। ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ విత్ రిలీవెంట్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై టు pallavi.guttumukkula@aravindo.com। తర్వాత వచ్చేసి ల్యూఫిన్ లిమిటెడ్లో ఈ మంత్ 21st ఇంటర్వ్యూస్ ఉన్నాయి, జాబ్ డిస్క్రిప్షను అట్లాగే క్వాలిఫికేషన్ అవన్నీ చూద్దాం ఒకసారి। వాకిన్ డ్రైవ్ ఎట్ ది గ్రాండ్ మాగ్రాత్ హోటల్ బెంగళూరు, డేట్ వచ్చేసి సండే రోజు 21st నవంబర్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ బయోటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొఫెషనల్స్ టు గెట్ అన్ ఎంప్లాయ్మెంట్ విత్ ల్యూపిన్ బయోటెక్ పూణే. వీఆర్ హైరింగ్ ఆఫర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫర్ అవర్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ మమ్మేలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఎస్ ఫెసిలిటీ. ఇఫ్ యూ హ్యావ్ రిలీవెంట్ ఎక్స్పీరియన్స్ 2 to 7 years అండ్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఆపర్చునిటీ, దెన్ డూ వాక్ ఇన్ విత్ యువర్ అప్డేటెడ్ సివి అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ, ఓకేనా। ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పినారో అవన్నీ తీసుకొని వెళ్ళండి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు। ఇంటర్వ్యూ డేట్ ఈ మంత్ 21st, టైం వచ్చేసి 9 AM to 5 PM. వెన్యూ వచ్చేసి ది గ్రాండ్ మాగ్రాత్ హోటల్, 30 మాగ్రాత్ RD, అశోక్ నగర్, బెంగళూరు, కర్ణాటక, ఓకేనా ఇది వెన్యూ। తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చిన మినిమం 60% ఇన్ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఆర్ మోర్ దెన్ 5 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్, హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ సెలెక్షన్ ప్రాసెస్ విత్ ల్యూఫిన్ బయోటెక్ ఇన్ లాస్ట్ 6 మంత్. వీఆర్ హైరింగ్, డూ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ టీమ్ దట్ వర్క్ ఆన్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఫర్ అఫోర్డబుల్ గ్లోబల్ హెల్త్ కేర్? ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్ దెన్ క్లిక్ హియర్. లింక్ ఇచ్చిండు డీటెయిల్స్ కోసం, ఇంకా దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి జైడాస్ హెల్త్ కేర్ లిమిటెడ్లో జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఈ మంత్ 20th రోజు, అట్లాగే 21st రోజు కూడా ఉంది. వీఆర్ రిక్రూటింగ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ ఫంక్షన్స్ ఫర్ ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లొకేటెడ్ ఎట్ దమాన్, ఓకేనా. టైం వచ్చేసి 10 AM to 4 PM.
వెన్యూ వచ్చేసి జైడస్ హెల్త్ కేర్ లిమిటెడ్, సర్వే నెంబర్ 49/351/1, 51/2, రింగన్వాడ విలేజ్ దామన్. తర్వాత వచ్చేసి డిజిగ్నేషన్ అసిస్టెంట్ టెక్నీషియన్ మిషన్ ఆపరేటర్. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజెక్టబుల్ ప్రొడక్షన్. ఎడ్యుకేషన్ వచ్చేసి ఐటీఐ అట్లాగే డి ఫార్మా డిప్లొమా అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years ఆఫ్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేటింగ్ ప్రొడక్షన్ మిషన్స్ లైక్ అటోక్లేవ్ ఫిల్లింగ్, వైల్ స్టెరిలైజేషన్, టనెల్ సీలింగ్, క్యాపింగ్, లేబలింగ్ మిషన్, కార్టన్ ఆటర్. డెసిగ్నేషన్ తర్వాత సెకండ్ డెసిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్ ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎడ్యుకేషన్ వచ్చేసి దీనికి బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మా, ఎం ఫార్మా అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజెక్టబుల్ ప్రొడక్షన్, ఓకేనా, ప్రొడక్షన్లో. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టెరిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ఇన్ అండ్ ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ సిజిఎంపి, ఓకేనా, సిజిఎంపి గురించి కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. తర్వాత వచ్చేసి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ డెసిగ్నేషన్స్ ఉన్నాయి. ఇది దేనిలో అంటే ఎడ్యుకేషన్ వచ్చేసి బిఈ ఎలక్ట్రికల్ అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మాసిటికల్ కంపెనీ, హ్యాండిలింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్రాసెస్ అండ్ యూటిలిటీ మెయింటెనెన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ ఇంజనీరింగ్ క్యూఎంఎస్ డాక్యుమెంటేషన్, ఓకేనా, ఇవన్నీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అంటే ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి వాటి గురించి. తర్వాత వచ్చేసి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఐపీక్యూఏ ఇంజెక్టబుల్, ఓకేనా. ఎడ్యుకేషన్ వచ్చేసి దీనికి బీ ఫార్మా, ఎం ఫార్మా ఉండాలి. డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అస్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఇవి. తర్వాత వచ్చేసి దీనికి ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐపీక్యూఏ, లైన్ క్లియరెన్స్, రివ్యూయింగ్ ఆఫ్ బిఎంఆర్ అండ్ బీపీఆర్, హ్యాండిలింగ్ షాప్ ఫ్లోర్ క్యూఎంఎస్ డాక్యుమెంట్స్, ఇన్షూరింగ్ షాప్ ఫ్లోర్ కంప్లైన్స్, హ్యాండిలింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఇంజెక్టబుల్ ప్లాంట్, ఓకేనా, ఇవన్నీ అడుగుతున్నారు. ఇవి ఉండాలి క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసరు క్వాలిటీ కంట్రోల్. ఎడ్యుకేషన్ దీనికి బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మా, ఎం ఫార్మా అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్లో ఇది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ క్యూసీ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ హెచ్పిఎల్సి, యువి, విజిబుల్ స్పెక్ట్రో ఫోటో మీటర్, రిజల్యూషన్ ఆపరేటర్స్, జీసి క్రోమాటోగ్రఫీ, ఐఆర్ స్పెక్ట్రో ఫోటోమీటర్, ఎక్స్పోజర్ టు రెగ్యులేటరీ ఆడిట్స్, ఓకేనా, ఇవన్నీ తెలిసి ఉండాలి వీటి గురించి. ఇక్కడ నోట్ అని ఇచ్చిండ్రు, క్యాండిడేట్స్ విత్ సౌండ్ ఎక్స్పోజర్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఇంజెక్టబుల్ సెటప్ సిజిఎంపి జీడిపి నాలెడ్జ్ విల్ బీ ప్రిపేర్డ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే వర్కింగ్ విత్ ది అప్డేటెడ్ సివి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ లాస్ట్ యాన్యువల్ సిటిసి బ్రేకప్ డీటెయిల్స్. ఆల్ ది క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ టు అటెండ్ ది వాకిన్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ అడిక్వేట్ COVID-19 ప్రికాషనరీ మెజర్స్. దోస్ హూ ఆర్ అనేబుల్ టు అటెండ్ ది వాకిన్ మెయిల్ దేర్ అప్డేటెడ్ సివి ఆన్ rupesh.upadhyay@zydus.cadila.com. ప్లీజ్ నోట్ దట్ ది జైడస్ డస్ నాట్ దేర్ కన్సల్టెంట్స్ ఏజెంట్స్ ఊ ప్రామిస్ ఇంటర్వ్యూ జాబ్స్ ఫర్ మానిటరీ కన్సిడరేషన్ రిజిస్ట్రేషన్ ఫీజ్
బేవర్ ఆఫ్ సచ్ ఫ్రాడలెంట్ కాల్స్. తర్వాత వచ్చేసి బయోఫోర్ ఇండియాలో ఈ మంత్ 16-19 వరకు ఉంది, అంటే ఈరోజు నుండే స్టార్ట్ అయింది ఇంటర్వ్యూస్. వీ హ్యావ్ ఓపెనింగ్ ఫర్ ఆర్ఎండి డిపార్ట్మెంట్ ఏపీఐ ఇన్ ఆర్ఎండి యూనిట్. ఓన్లీ మేల్ అని చిన్న ఓన్లీ మేల్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. డిపార్ట్మెంట్ ఆర్ఎండి ఏపీఐ సింథసిస్ ప్రాసెస్ సిఆర్ఓ. క్వాలిఫికేషన్ మస్ట్ బి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, నాట్ అప్లికేబుల్. వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అండ్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్ క్యాండిడేట్స్. ఓకేనా, ఆల్రెడీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అలాంటి వాళ్ళే ఎలిజిబుల్. అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకేనా, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1-6 ఇయర్స్. సాలరీ వచ్చేసి యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అని ఉంది. నోటీస్ పీరియడ్ వచ్చేసి ఇమీడియట్లీ జాయిన్డ్ ఆర్ 30 డేస్ ఆర్ 60 డేస్. ఈ డే అంటే 30 నుండి 60 డేస్ టైం ఇస్తారు అన్నమాట. ఆ టైం లోపల జాయిన్ కావాలి. ఓకేనా, జాబ్ లొకేషన్ వచ్చేసి పాసమేలం హైదరాబాద్. తర్వాత ప్లీజ్ క్యారీ బిలో డాక్యుమెంట్ అని ఇచ్చిండో, అప్డేటెడ్ రెజ్యూమ్, లాస్ట్ 3 మంత్ పే స్లిప్ అండ్ 6 మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ కరెక్ట్ కంపెనీ ఆఫర్ లెటర్ ఆర్ రిలీవింగ్ లెటర్ ఆర్ ఇంక్రిమెంట్ లెటర్ అని ఇచ్చిండ్రు. ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, 10th ఇంటర్ డిగ్రీ, ఎంఎస్సి మార్క్స్, ప్రొవిజనల్, ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. ఓకేనా, ఐడెంటి కార్డ్ విత్ గౌట్ ఆథరైజ్డ్ లైక్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డు, ఇవి తీసుకొని వెళ్ళండి. తర్వాత నోట్ అని ఇచ్చిండ్రు, యాజ్ పార్ట్ ఆఫ్ COVID-19 సేఫ్టీ ప్రికాషన్స్ శానిటైజ్ దేర్ హ్యాండ్స్ ఎట్ ది ఎంట్రన్స్, మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్ అండ్ వేర్ ఫేస్ మాస్క్ బిఫోర్ ఎంటరింగ్ ది వెన్యూ. నోట్ అని ఇచ్చి హూ కెన్ స్పీక్ తెలుగు. ఓకేనా, ఇవన్నీ COVID-19 అవన్నీ పాటిస్తూ వెళ్ళండి. వాకిన్ డేట్ వచ్చేసి ఈ మంత్ 16-19 వరకు, అంటే ఈరోజు నుండే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. టైం వచ్చేసి 10 AM to 3 PM వరకు ఉంటుంది. వెన్యూ వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మాసిటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ S231, IDF Phase 2, పాషమైలరం, బయోఫోర్ రోడ్, పటాన్ చెరువు మండల్, సంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేయండి.